సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంగళవారం సామర్లకోట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ జ్యోతిరావు పూలేకు భారతదేశమంతా నివాళులర్పించడం జరుగుతుందని, ఒక మహావ్యక్తి, సంఘ సంస్కర్త, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ విద్యని అభ్యసించాలని, పేద బడుగు బలహీన వర్గాలు మహిళల సముద్ధరణకు ఆయన అమూల్యమైన సేవలు అందించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా భారతదేశం అంతా కూడా నివాళులర్పిస్తుంది. ఆయన మహావ్యక్తి, ఆయన సంఘ సంస్కర్త. మరి ఆ రోజుల్లో ఆయన ముందు చూపుతోటి సంఘాలని సంఘ సంస్కర్తగా అనేక విప్లవాత్మైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా చైతన్యం తీసుకురావాలి, ప్రతి ఒక్కరు చదవాలి, అలాగే మహిళలు కూడా విద్యాభ్యాసం చేయాలి. అనేక దురవలవాట్లు ఆ రోజు ఉండేవి, ఆ మార్పులు కూడా తీసుకొచ్చి సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేశాడు. ఆ భార్య కూడా ఆవిడని కూడా చదివించి, ఆవిడని కూడా సంఘంలో ఉపయోగపడే విధంగా, ప్రజలు చైతన్యం చేసే విధంగా, విద్యను అభ్యసించే విధంగా, ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించే విధంగా ఆ రోజు ఆయన కృషి చేయడం జరిగింది. తర్వాత తరాలు కూడా మరి ఆయన ఆశయాలంటే మరి ఎలా అన్ని వర్గాలు కూడా పైకి రావాలి, మరి అన్ని వర్గాలు సమానంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన తగ్గట్టుగా మనందరం కూడా వెళ్ళవలసిన ఉంది. ఆయన ఆశయాలు కూడా మనం అమలు చేసి మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా, సమాజానికి ఉపయోగపడేలాగా, ప్రతి వ్యక్తి పక్క వ్యక్తికి ఉపయోగపడేలాగా ఉండాలి. అలాగే ఎలా ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలను సాంప్రదాయాన్ని కూడా మనం అమలు చేయాలి. జ్యోతిబా పూలే, జ్యోతిబా పూలే, జ్యోతిబా పూలే.